ఈరోజు మనం ఇచ్చిన కోణానికి సమానంగా కోణాలను నిర్మించడానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూస్తాం. కోణం ఏకి సమానమైన కొలతగల కోణాన్ని నిర్మించండి. ఇక్కడ మనకు కోణం ఏ ఇవ్వబడింది, దాని కొలత మనకు తెలియదు, మరియు మనం ఈ కోణానికి సమానమైన కొలతగల కోణాన్ని నిర్మించాలి. మునుపటి వీడియోలో మనం దీని యొక్క పద్ధతి నేర్చుకున్నాం, మీకు గుర్తుందా? ఆలోచించండి, మేమీ చెప్పేస్తాం. సోపానం ఒకటి. కోణాన్ని నిర్మించడానికి మొదట మనం ఒక కిరణం జేకేను గీయాలి. సోపానం రెండు. వృత్తలేఖిని తీసుకుని మనం దాని లోహపు ముళ్ళును శీర్షం అనగా వర్టెక్స్ ఏ వద్ద ఉంచుతాం. తర్వాత మనం అనుకూలమైన దూరం కోసం వృత్తలేఖిని తెరిచి కోణం ఏ యొక్క భుజాలని ఆర్ మరియు ఎఫ్ బిందువుల వద్ద ఖండిస్తూ చాపాన్ని గీయాలి. సోపానం మూడు. ఇప్పుడు మనం బిందువు జేని శీర్షంగా తీసుకుని మరియు వృత్తలేఖిని యొక్క లోహపు ముళ్ళును జేపై ఉంచి దూరాన్ని మార్చకుండా ఓ చాపాన్ని గీయాలి. అది జేకేను బిందువు ఓ వద్ద ఖండిస్తుంది. సోపానం నాలుగు. ఇప్పుడు మనం వృత్తలేఖిని యొక్క లోహపు ముళ్ళును బిందువు ఆర్ వద్ద ఉంచి ఆర్ నుండి ఎఫ్కి దూరం వరకు వృత్తలేఖిని తెరుస్తాం. సోపానం ఐదు. వృత్తలేఖిని యొక్క దూరంలో ఎటువంటి మార్పు చేయకుండా మనం దాని లోహపు ముళ్ళును బిందువు ఓ వద్ద ఉంచి మరియు మునుపటి చాపాన్ని బిందువు పి వద్ద ఖండిస్తూ చాపాన్ని గీయాలి. సోపానం ఆరు. ఇప్పుడు మనం శీర్షం జేని బిందువు పీతో కలుపుతాం మరియు కిరణం జేపీని గీయాలి. దీనివల్ల మనకు కోణం ఏకి సమానమైన కోణం జే వస్తుంది. తదుపరి ఉదాహరణ. 110 డిగ్రీల కొలతగల కోణాన్ని నిర్మించండి. స్కేల్ మరియు వృత్తలేఖిని సహాయంతో ఈ కోణానికి సమానమైన కోణాన్ని నిర్మించండి. ఇక్కడ మనం ఒక 110 డిగ్రీల యొక్క కొలతగల కోణాన్ని నిర్మించాలి. ఇక్కడ మనకు కోణం యొక్క కొలత తెలుసు, కాబట్టి మీరిచ్చిన కొలత నుండి కోణాన్ని నిర్మించగలరా? ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. దీన్ని మనం మునుపటి వీడియోలో చదివాం. రండి, మనం దాన్ని గమనిస్తూ 110 డిగ్రీల కోణాన్ని నిర్మిద్దాం. మొదట మనం ఏదైనా ఒక కొలతతో కిరణాన్ని గీయాలి. దానికి బీసీ అని పేరు పెట్టండి. ఇక్కడ మనం కోణమానిని ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం కోణమానిని కిరణం బీసీపై కోణమాని యొక్క కేంద్ర బిందువు బీపై మీద ఉండేలా మరియు శూన్య అంచుకిరణం బీసీ వెంట ఉండేట్లుగా ఉంచాలి. మనం ఇక్కడ 110 డిగ్రీలను కొలవలసి ఉన్నందున మనం బిందువు సీకి దగ్గరగా ఉన్న 0 నుండి ప్రారంభిస్తాం. ఇప్పుడు మనం 110 డిగ్రీల దగ్గర ఒక బిందువు గుర్తించి దానికి ఏ అని పేరు పెడతాం. అప్పుడు మనం బిందువు ఏ మరియు బిందువు బీలని కలుపుతాం. దీన్నుండి మనకు 110 డిగ్రీల కొలతగల ఏబీసీ కోణం వస్తుంది. ఇప్పుడు మనం స్కేల్ మరియు వృత్తలేఖిని సహాయంతో కోణం ఏబీసీకి సమానమైన కోణాన్ని నిర్మించాలి. దీనికోసం మనం ఒక చాపరేఖ ఏను గీసి దానిపై ఒక బిందువు ఎఫ్ని గుర్తిస్తాం. ఇప్పుడు మనం వృత్తలేఖిని యొక్క లోహపు ముళ్ళును బిందువు బి వద్ద ఉంచడం ద్వారా ఓ చాపాన్ని గీయాలి. అది కోణం ఏబీసీ భుజాలను బిందువు ఎక్స్ మరియు వై వద్ద ఖండిస్తుంది. దీని తర్వాత మనం వృత్తలేఖిని యొక్క వ్యాసార్థాన్ని మార్చకుండా దాని లోహపు ముళ్ళును బిందువు ఎఫ్ వద్ద ఉంచి మరియు చాపరేఖ ఏను బిందువు జీ వద్ద ఖండించేలా ఒక చాపాన్ని గీయాలి. ఇప్పుడు మనం వృత్తలేఖిలో ఎక్స్వైకి సమానమైన దూరాన్ని తీసుకుంటాం. ఈ దూరంతో మనం వృత్తలేఖిని యొక్క లోహపు ముళ్ళును బిందువు జీ వద్ద ఉంచి మునుపటి చాపాన్ని బిందువు ఈ వద్ద ఖండించేలా మరో చాపాన్ని గీయాలి. దీని తర్వాత మనం బిందువు ఎఫ్ మరియు ఈలను కలిపి ఎఫ్ఈ కిరణాన్ని గీయాలి. ఇప్పుడు మనకు కోణం ఏబీసీకి సమానంగా ఉండే కోణం ఈఎఫ్జీ వచ్చింది. ఒకవేళ మనం కోణమానిని ఎఫ్పై ఉంచితే కోణం ఈఎఫ్జీ యొక్క కొలత కూడా 110 డిగ్రీలని మనం చూస్తాం. నిర్మించిన కోణం ఈఎఫ్జీ కోణం ఏబీసీకి సమానమని ఇది ధృవీకరిస్తుంది. ఈరోజు మనం ఇచ్చిన కోణానికి సమానమైన కోణాన్ని నిర్మించడానికి సంబంధించిన ఉదాహరణలను చూశాం. తదుపరి వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని తప్పుల్ని అర్థం చేసుకుందాం.